స్టీఫెన్ ఏంట్రా ఇది? ఎవర్రా వీళ్ళు? నడి రోడ్ల నుంచి ఒకటి వీళ్ళకి పెళ్లి చేస్తున్నా? వీడు నా ఫ్రెండ్ మురళి. చిన్న ప్రాబ్లం, ఊరి నుంచి పారిపోయి వచ్చారు ఇద్దరు. ఈ విషయం నాకెందుకు చెప్పలేదురా? తెలిస్తే నీకు ఇబ్బంది కలుగుతుంది అందుకని. ఏంట్రా ఇబ్బంది? ఎవరు లేవనుకున్నావా? నీకింతమంది ఉండగా గతిలేని వాళ్ళ ఈ నడి రోడ్లు ఏంట్రా? బయలుదేరండి. బ్రదర్ రండి, సిస్టర్ రండి, రండి వెళ్దాం. ఆటో, ఏ ఆటో! హలో, పాల్సుకుంది మెన్షన్, ఫోన్ సేకరికి ఇవ్వండి. హలో, అలాగా? మేము అక్కడికి వచ్చేలాగా నేను చెప్పినవన్నీ రెడీగా ఉండాలి. స్టీఫెన్ ఫ్రెండ్ పెళ్లి చేసుకొస్తున్నాడు, మనం అన్ని ఏర్పాట్లు చేయాలి. స్టీఫెన్ నా ఫ్రెండ్, వాడి ఫ్రెండ్ మాకు ఫ్రెండే, మేము అందరం చందాలి. అయితే నేను సందా ఇస్తాను. సరే వేయండి, త్వరగా వేయండి, అందరూ వేయండి. ఇది నా సందా. ఎంతయా? మంచి మనసు పెద్దనా, బొట్టు పెట్టు. చల్లగా ఉందమ్మా. Start song. గుడ్ మార్నింగ్ వాసు. నేను నీకు చెప్పాను పని కావాలని, అది ఇతనకే. నువ్వు చెప్తే కాదంటున్నా రావే. ఈ డ్రెస్ ఎలా పని చేస్తావు బా? వర్క్ షాప్ డ్రెస్ ఉందండి. ఉందా? అయితే పోయి పని. ఈ అబ్బాయి ఇక్కడైనా సార్ పనిచేసేది? ఈ అబ్బాయి ఇక్కడ పనిచేయట్లేదే. అది కాదు సార్, అడ్రస్ ఫోటోలో ఈ అడ్రస్ రాసింది అందుకని. అవును సార్, నేను ఇతను ఎక్కడో చూసానే. ఇతను మన షాప్ ముందు ప్లాట్ఫామ్ మీద కొట్టు పెట్టుకున్నాడు. ప్లాట్ఫామ్ ఇక్కడ షాప్ ముందు ప్లాట్ఫామ్ మీద. అవును, వెళ్ళొస్తానండి. ఇదేంటండి? 10 రూపాయలమ్మా. ఇదా? ఇది 15 రూపాయలు. రంగు పోదుగా? పోదమ్మా, రంగు గ్యారంటీ. పోనీ ఇది తీసుకోండి, ఇది బాగుంటది. ఇది ఏది? గ్రీన్ కలరా? చూడు బాబు, ఇక్కడ స్టీఫెన్ కొట్టు ఇదేనండి. కొట్టు చూసుకోమని నాకు చెప్పేళ్ళాడు. ఇవాళ తన ఫ్రెండ్ ఎవరికో పెళ్ళట, వచ్చేస్తాడు, వెయిట్ చేయండి. మీరెవరు? వాడు సొంత ఊరు వాళ్ళ. ఇదెంత అండి? 10 రూపాయలండి. ఇది ఏది కొన్నా 10 రూపాయలేనండి. అందరూ లైన్లో రండమ్మా, ఎందుకమ్మా గొడవ పడతారు? ఏందమ్మా నువ్వు? నీళ్ళ బిందె ఎత్తుకోవడం కూడా చేత కాలేదు. ఎంతో అమాయకురాలు అయితే అట్ట. ఇట్లాంటి చిన్న చితకా పనులు చేసుకోవద్దు, అలవాట్లేదమ్మా. మన బిడ్డని ఎక్కడ దాచాడు, ఏం చేశాడు, భయంగా ఉందన్నా. చూడన్నా, అతనేమో చూడన్నా. అలాగేనండి, నేను తీసుకెళ్ళి చూపిస్తాను, రండి. సార్లే తమ్ముడులే అన్నా, మిగతా పని నేను చూసుకుంటాను. కానీ కొత్తగా పెళ్ళి ఉండదు కదా నీకో, పోయి జాలీగా ఎంజాయ్ చెప్పు. ఈ డబ్బులు ఖర్చులు కుంచుకో. అలాగే వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళొస్తానన్నా. ஐயோ బాబాయ్ నన్ను క్షమించు బాబాయ్ నన్ను క్షమించు బాబాయ్ నాతో ఒక మాట చెప్పేవా చెప్పకుండా ఇట్టా చేసేవాడు తల్లి లేదు బాబాయ్ నాకు భయం వేసింది నేను చెప్తే నాన్న ఇంటాడు కదా నువ్వు కనిపించగా అందరూ మంచినీళ్ళు ముట్టగా ఎదురు చూస్తున్నారు తల్లి ఎదురు చూస్తున్నారు రండి పద్ధతిగా చేసుకోవాల్సినంత హార్డ్ చేసుకుందాం ఎక్కడున్నారబ్బాయి పనిలోకి వెళ్ళారు బాబాయ్